జిల్లాలో ఇప్పటివరకు బిఫోర్ స్పెషల్ ట్రయల్ మన జిల్లాలో ఫస్ట్ డోస్ 279,524 చేయడం జరిగింది. సెకండ్ డోస్ 111,824 ఇవ్వడం జరిగింది. స్పెషల్ ట్రయల్లో మనము ఫస్ట్ డోస్ 66,964 ఇవ్వడం జరిగింది. సెకండ్ డోస్ 12,705 ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మన జిల్లాలో 346,474 ఫస్ట్ డోస్, 124,529 సెకండ్ డోస్ ఇవ్వడం జరిగింది. మనకి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళ బెనిఫిషరీస్ 307,004 ఇంకా మన ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి ఉంది. సెకండ్ డోసు దాదాపు 528,999 మంది ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ టోటల్గా మనకి ఇంకా 89,95,935 ఇస్తే వాడు మనం ఫుల్ 2 డోసుల కంప్లీట్ చేసుకొని మనం జిల్లా కాబట్టి మనం సబ్ సెంటర్ వైజ్గా మనం పెట్టుకోవడం జరిగింది. రూరల్లో 140 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు కూడా సబ్ సెంటర్ లెవెల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. కొద్దిగా మన వ్యాక్సిన్ కొరత వల్ల ఈరోజు ఈచ్ సబ్ సెంటర్కు 8 డోసెస్ ఇవ్వడం జరిగింది. అంటే 8 వయల్స్ అప్రాక్సిమేట్లీ 96 వరకు రావచ్చు, 92-96 డోసెస్ రావచ్చు. మీ అందరి సహకారం మాకు చాలా ఉంది. ఇలానే మనం సహకరించుకొని మన జిల్లాను ఫ్రీ కోవిడ్గా చేద్దామని మీ అందరి సహకారంతో నేను చేద్దామని మీ అందరినీ మనము ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉన్నాం మేడం. మనందరం కూడా టీం వర్క్ చేసుకొని ఇది కంటిన్యూ అవుతుంది మేడం. దీనివల్ల ఏమైందంటే ఫుల్ ఫేజ్గా దీని పైన కేర్ అవుతున్నాం. అయితే నిన్న గౌరవ కరెంట్ సార్ కూడా మాకు కన్వర్జెన్స్ మీటింగ్ టైంలో కానీ జూమ్ మీటింగ్ తీసుకొని రిమూవ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఏదైతే వినాయక నిమజ్జనం అయిపోయింది కాబట్టి కొంచెం అప్పుడు కొన్ని వెహికల్స్ వెళ్ళలేవని లేకపోతే అదంతా అంతకుముందు కొద్దిగా శానిటేషన్ పాయింట్ ఆఫ్ లో వర్షాలు వచ్చినాయి కాబట్టి మేడం మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను మేడం. నేను అయితే అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. మళ్ళీ ఒక 4 రోజులు ఫుల్ ఫోకస్ ఆన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పాను మేడం. రోడ్డు పక్కన ఉన్న పిచ్చి ముక్కలు తొలగించడం, అలాగే డ్రైనేజీలు క్లీన్ చేయడం మరియు రోడ్డు పైన చెత్తను క్లీన్ చేయడం 3 మెయిన్ యాక్టివిటీగా పెట్టుకొని ఈరోజు నువ్వు చెప్తూ రేపటి నుంచి ఖచ్చితంగా స్పెషల్ ఎందుకంటే మేడం నైట్ అయింది కాబట్టి ఈరోజు నుంచే స్టార్ట్ చేయమన్నా. అలాగే రేపటి నుంచి స్పెషల్ లేబర్ ఎంగేజ్ చేసుకొని కూడా ఫుల్ ఫేజ్డ్గా మనం శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకుముందు మనం ఆయుష్ ప్రాణాలు గారు ఇన్స్ట్రక్షన్స్ మేడం మనం ఎట్లయితే ఇంతకుముందు చేశామో అదేవిధంగా శానిటేషన్ ఫుల్ ఫేజ్డ్గా మనం అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా చేస్తూ దాన్ని ఈ 4 రోజుల లోపల కంటిన్యూ చేస్తూ మళ్ళీ పల్లె ప్రాతిక పనుల భాగంగా మిగతా కూడా చేస్తుండే దీన్ని చేస్తూ ఇంకోటి ముఖ్యంగా మేడం ఏంటంటే ఈ వాల్ రైటింగ్స్ కొన్ని ఫ్లో చేయమని చెప్పడం జరిగింది మేడం. అయితే మెయిన్ రోడ్లలో మ్యాక్సిమం క్లోజ్ చేశారు మేడం. కొన్ని చిన్న చిన్న గల్లీలలో ఉన్నాయి అవి కూడా వైట్ వాష్ తోటి క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది మేడం. ఇది కూడా మేము ఎప్పటికప్పుడు మా వాళ్ళకు మీటింగ్ కానీ అది అని పెట్టుకుంటూ గౌరవ ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇంకా 40% ఉన్నాయి మేడం. ఆ 40% కూడా మేము అక్కడ 2 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఒకటి తిమ్మాయిపల్లి కిషన్రావుపల్లి ఉంటుంది మేడం, ఇంకొకటి టోటల్ ఆయిలాపల్లి ఉంటుంది. కిషన్రావుపల్లి తిమ్మాయిపల్లి 90% కంప్లీట్ అయిపోయింది మేడం. ఇంకా 80 మెంబర్స్ ఉన్నారు, అది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ప్రజలు ఎట్లా స్వచ్ఛందంగా వస్తున్నారు, ఏ గ్రామంకి వెళ్ళినా వార్డ్ మెంబర్తో సహా సెక్రటరీ చెప్పేసి అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా జరగాలి మన జిల్లాలో అని చెప్పేసి ఆ యొక్క అంశాల మీద ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ఒక ప్రణాళికబద్ధంగా
ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు దేశంలో ఇక్కడ లేని విధంగా ఒక ప్రణాళికతోటి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రతి జీపీలో ప్రతి వార్డులో జిల్లా మొత్తం కూడా అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్యమం లాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మన జైత్యాల జిల్లాలో ఇంత అందరూ కూడా గౌరవ సర్పంచుల సహకారం అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీసీలు ఎంపీసీలు అందరూ కూడా వార్డ్ మెంబర్లతో సహా వాళ్ళ గ్రామాన్ని పూర్తిగా కోవిడ్ ఫ్రీగా చేయాలనే ఒక ఉద్దేశం అంటే వ్యాక్సినేషన్ పూర్తిగా సమర్థవంతంగా గ్రామం 100%గా చేయాలి గ్రామం నుంచి మండల్ మండల్ నుంచి జిల్లా కూడా మొత్తం కూడా వ్యాక్సినేషన్ పూర్తిగా చేయాలనే ఒక యొక్క కార్యక్రమాన్ని మన జిల్లాలో జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజాపరిషత్ నుంచి కూడా సమీక్షిస్తున్నాం ఎప్పటికప్పుడు కూడా మంచిగా ఒక ప్రణాళికతో వైద్యాధికారులు అందరూ కూడా పిహెచ్సిలలో డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది అందరూ కూడా మంచి నిబద్ధతోటి పనిచేస్తున్నారు వారికి ఈ సభాపరంగా అభినందనలు వైద్య సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి వదిలిపెట్టి వారి ప్రాణాలకు తెగించి మన కోసం వాళ్ళు పోరాడినారు కాబట్టి ఈరోజు వాళ్ళు మంచిగా స్వచ్ఛందంగా గ్రామాలలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ తిరగాలి అని అంటే వ్యాక్సినేషన్ పూర్తిగా కంప్లీట్ అయిందనుకోరు అప్పుడు కూడా వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది వ్యాక్సినేషన్ పూర్తి అయింది వచ్చినా కూడా ప్రమాదం తక్కువ అనే ఒక ధైర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కల్పిస్తూ ఉంది తప్పకుండా కూడా ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి గ్రామ పంచాయతీలో మండలిలో కూడా వ్యాక్సినేషన్ సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు ఇంకా ఈ ఉన్న సమయంలో కూడా మనం పూర్తిగా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి ప్రతి గ్రామంలో కూడా కంప్లీట్ అయిన గ్రామాలు 100% గ్రామాలు వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి ప్రతి జీపీలో అని చెప్పేసి డిపిఓ గారికి ఆదేశాలు ఇస్తూ అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఒక మండలాన్ని పూర్తిగా మనం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తే మిగతా మండళ్ళు కూడా ఆ విధంగా ముందుకొచ్చి పూర్తిగా జిల్లానే రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి మండల స్థాయి అధికారులందరూ కూడా మండలి మొత్తం అయినప్పుడు ఒక సెలబ్రేషన్ లాగా వ్యాక్సినేషన్ పూర్తిగా 100% అయిందని చెప్పేసి సెలబ్రేషన్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మండల అధికారులందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి ఎంపీడీఓలకు ఆదేశాలు ఇస్తూ అదేవిధంగా గౌరవ డిఎంఎన్హెచ్ఓ గారు కూడా నిరంతరం కూడా మన జిల్లాలో ఒక మంచి అంకుటిత దీక్ష కలిగిన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు అంతటా కూడా పకడ్బందీ వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఎప్పటికప్పుడు కూడా అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటున్నాం మేము కూడా కాబట్టి అదే విధంగా పల్లె ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పల్లె ప్రగతిని మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ఇది నిరంతరాయంగా జరగాలి ఇది ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేది లోపం లేకుండా పల్లె ప్రగతిలో పెట్టిన చెట్లు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ డంపింగ్ యార్డ్స్ కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వైకుంఠధామాలు అన్నీ పూర్తిగా దాదాపు మన జిల్లాలో డంపింగ్ యార్డ్లు వైకుంఠధామాలు కంపోజ్ షెడ్లు ఇవన్నీ కూడా సెగ్రిగేషన్ షెడ్లు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కొంత మ్యాజిక్ సోప్పిట్ల విషయంలో మన జిల్లా వెనుకబడి ఉంది దాంట్లో కూడా ఇప్పుడు వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎంపీడీఓలు అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి సర్పంచ్ గారి సహకారంతో ఒక డ్రైవ్లా మీరు సోక్పిట్లను కూడా మనం ముందు వరుసలో ఉంచినట్లయితే అనారోగ్య బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అన్ని రకాలుగా పల్లె ప్రగతిలో ఏ అంశాలు ఉంటాయో తప్పకుండా అవి దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవాలి శానిటేషన్కి వచ్చేసి ముఖ్యంగా నిరంతరంగా జరగాలి మనం శానిటేషన్ పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతరంగా జరిగినట్టయితేనే ఈ డెంగ్యూ కానీ ఈ చికెన్ అనుకోకుండా ఈ వచ్చే సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుండి అట్టుకోవాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాల్లో సమర్థవంతంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా నిరంతరంగా పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పల్లె ప్రకృతి వనాలు మగా పల్లె ప్రకృతి వనాలు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అక్కడ కూడా ఎన్ని చెట్లు పెట్టాలో ఏ విధంగా ఒక డిజైన్ ప్రకారం పెట్టాలని చెప్పేసి మండల పరిషత్ అధికారులందరూ కూడా ఈ యొక్క సమీక్షలో ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాక్సినేషన్ కావచ్చు ఇటు పల్లె ప్రగతి కావచ్చు మన జైత్యాల జిల్లాను ముందు వరుసలో ఉంచే విధంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా మా జిల్లా పరిషత్ సిబ్బంది కూడా తప్పకుండా సాయశక్తుల పనిచేసి ప్రథమ స్థానంలో జైత్యాలను ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ